విందాం. దయచేసి ఎస్తేరు గ్రంథాన్ని చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3:1 ఎస్తేరు గ్రంథము 3:1 చూద్దాం. ఈ సంగతులైన తర్వాత రాజైన అశ్వరయుషును హమోదాతు కుమారుడును అగాగియుడు హామానును గణపరచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. అశ్వరయేషు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. బైబిల్ అనేది చారిత్రాత్మకమైన ఆధారాలతో కూడుకున్న గ్రంథం. అనగనగనగనగా ఒక రాజు ఉన్నాడు అలా కాదు. అనగనగనగా రాజు అబద్ధమో నిజమో తెలియదు, కానీ ఈ రాజు మాత్రం నిజమే. మన వాళ్ళు కథలు చెప్తారు ఎంత మంచి కథలు. అనగనగనగనగా ఒక రాజు ఉన్నాడో, ఆ రాజుకి 7 ఉన్నారో, 7 7 తెచ్చారు, అందులో ఒక చేప ఎండలేదు. ఏమే చేప ఎండలేదు, చేపలు అడిగిందంట. కథనది కథ నిజమా? చేపను అడుగుతావా? అవి కథలో అర్థమైందా? చందమామ మీద ఇంద్రలోకం ఉంది, ఇంద్రుడు ఉన్నాడు, రంభావరోసి మేనకా ఉంది, తిలోత్తం ఉంది. చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరికి ఎంతమంది అయితే చచ్చిపోతారో వాళ్ళందరికి ఆవిడే భార్య. ఇవన్నీ కథలు, దీనికి ఆధారాలు లేవు. అర్థమైందా? ఇక్కడ రాజు అశ్వరేషు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఎవరో చెప్తాను, చరిత్రలో ఎన్నో ఆధారాలు కలిగినటువంటి రాజుతను. ప్రపంచాన్ని ఏలినటువంటి 4 ఉన్నాయి. 4 ఒకటి బబులోను సామ్రాజ్యం, దానికి రాజు నెబుకద్నెజరు. తెలుసా, హెవెన్ గార్డెన్స్ కట్టాడు. హెవెన్ గార్డెన్స్ ఇప్పటికీ చరిత్రలో నిలుచుంది. వాళ్ళు వారినటువంటి కత్తులు ఉన్నాయి, వాళ్ళ యొక్క చరిత్ర ఉంది. రాజుల వృత్తాంత గ్రంథాల్లో హిస్టారికల్గా వాళ్ళన్నీ భద్రపరిచారు. ప్రపంచాన్ని ఎన్ని మహాసామ్రాజ్యాలు, 4 ఉన్నాయి. మీరు బాగా వింటున్నారా? రైట్. ఈ 4 మొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి రాజు నెబుకద్నెజరు. 2 మాదీల పార్షికుల సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి రాజులు ఇద్దరు, మాదీయులు పార్షికుల సామ్రాజ్యాలలో. అందులో రాజే అశ్వరేషు అనే ఒక రాజు. మీకు అర్థమైందా? అశ్వరేషు అనే ఒక రాజు. తర్వాత సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ఆ గ్రీకు సామ్రాజ్యానికి రాజు ఎవరో తెలుసా? రాజు ఎవరో? గ్రీకు వీరుడు అంటారు కదా. ఆ గ్రీకు సామ్రాజ్యానికి రాజు అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్. 4 రోమిల సామ్రాజ్యం. ఇది ప్రపంచ చరిత్రకు తెలిసిన అద్భుతమైన రాజ్యాలు. వీళ్ళు అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజులు కాదు ఇది. అర్థమవుతుందా? రైట్. ఈ అశ్వరేషు రాజు అనేసరికి ప్రపంచాన్ని ఏలిన మహారాజులు వాళ్ళు, కింగ్డమ్స్, ప్రపంచాన్ని ఏలరాలో. అలాంటి రాజ్యములో ఒక అతనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారటండి దేవుడు. ఆ రాజు హామాను అనేటువంటి ఒక వ్యక్తికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించారు. ప్రసాదించి అక్కడ ఉన్న అధికారులు అందరికంటే పెద్ద సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికంటే గొప్పగా అతన్ని ఎంచాడు. ఎంచి అతను ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. రైట్. ఇచ్చిన తర్వాత జరిగిన సందర్భాన్ని చూద్దాం. ఆ ఎస్తేరు గ్రంథం 3:1 కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. అంటే రాజు యొక్క కోటలోకి వస్తున్నప్పుడు, రాజు కోటలో అతను ప్రవేశిస్తున్నప్పుడు
అక్కడ ఉన్న సేవకులందరూ కూడా మోకాళ్ళుని ఆ హామాను అనేటువంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా మోకాళ్ళుని నమస్కారం చేయాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి. అర్థమవుతుందా? నమస్కారం చేయాలి. అయితే అక్కడ జరిగిన సందర్భాన్ని చూపిస్తాను. మూడో వచనం, మొర్దెకాయి వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నువ్వు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకాయిని అడిగిరి. సలమా అడుగుతున్నారు అక్కడ. మొర్దెకాయి అనేటువంటి ఒక యూదుడు ఉన్నాడు. మొర్దెకాయికి ఎస్తేరు అనే కుమార్తె ఉంది. ఎస్తేరు అనేటువంటి పెంచుకున్న కుమార్తె ఉంది. ఆమె కుమార్తెగా పెంచుకున్నాడు. అప్పటికే ఈ ఎస్తేరు గారు రాజుగారికి భార్య అయ్యింది. అప్పటికే రాజుగారికి భార్య అయ్యింది. అప్పటికే మీరు వినాలి బాగా సందర్భాన్ని. వింటున్నారా? రైట్. అయితే యూదులు ఒక ఆజ్ఞానుసారంగా ఉండేవారు. వాళ్ళు వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞను మీరేటువంటి వ్యక్తులైతే వాళ్ళు కాదు. ఈ మొర్దెకాయి కూడా యూదుడు. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది, ఏంటో తెలుసా? పైన ఉన్న ఆకాశముకైనాను, కింద భూమి ఎందైనాను, భూమి కింద ఉన్న నేల ఎందైనాను దేని రూపమును మీరు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు, దానికి నమస్కరించకూడదు. మీకు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయనే యెహోవా. ఆయనకి మాత్రమే మీరు సాష్టాంగ పడాలి. ఆయన తప్ప వేరొక దేవుడు మీకు లేడనేటువంటి ఒక ఆజ్ఞను ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని సాగించేవారు. మనుషులు ఎవరికి సాష్టాంగ పడేవారు కాదు. మనుషులు ఎంత గొప్పవారైనా సరే, ఎంత సర్వోన్నతమైన అధికారం కలిగిన వారైనా సరే, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒక మనిషికి మేము సాష్టాంగ పడం? నిజం. దానియేలు కాలంలో దానియేలు గారు ఈ నెబుకద్నెజర్ గారు అందరినీ కూడా చెరపట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు వీళ్ళ మొక్కలు చూస్తే వికారంగా ఉన్నాయి కనుక రాజు బల్ల మీద ఉన్నటువంటి భోజన పదార్థాలు వాళ్ళు పెట్టండి అనేసి రాజుగారు ఆజ్ఞాపిస్తారు. రాజుగారు ఆజ్ఞాపించిన తర్వాత ఆ భోజనాలు మేము ముట్టమంటారు. ఎవరో తెలుసా? యూదులు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉండేవి. ఈ భోజనాలు మేము ముట్టమని వారు, ఎందుకంటే ఆ భోజనంలో రాజు ఉమ్మేసేవాడు. మా ఎంగిలికూడు తింటున్నాం అన్నారు. రుజువుకి మంచి మంచి భోజనాలన్నీ కూడా ఉండి రాజుగారు ఉమ్మితే ఆ ఉమ్మిన భోజనాలు వాళ్ళు తినాలి, అది అపవిత్రంగా ఎంచేవారు. ఆ భోజనాలు మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము తినము అనేసి, ఎందుకంటే సర్వోన్నతమైన దేవుని పిల్లలం మేము, మేము ఎవరు ఎంగిలి తినం? మా దేవుడు 10 మందికి పడేసేవాడు తప్ప మేము ఎవరు ఎంగిలి తినమనేటువంటి ఒక నియమ నిబంధనలతో రాజుగారు భోజనం దగ్గర ఉన్న భోజనం తినేవారు కాదు వాళ్ళు. అదే సమయంలో ఒక మహా పెద్ద ప్రతిమ నిలబెడతారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రతిమకు నమస్కరించాలని అడుగుతారు వాళ్ళు. అప్పుడు చచ్చిపోవడానికైనా సిద్ధపడతారేమో కానీ ప్రతిమకు మాత్రం మొక్కరు. శత్రుకు అభిజ్ఞగో మోషేకు అంత భక్తితో ఉండేటువంటి వ్యక్తులు ప్రాణాన్నైనా విడిచిపెడతారేమో కానీ దేవుని ఆజ్ఞను మాత్రం మీరేటువంటి వ్యక్తులు కారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, హామాను వెళ్తున్నప్పుడు, అంటే హామాను వెళ్తున్నప్పుడు ఈ మొర్దెకాయి ఎటువంటి పరిస్థితుల్లో వంగకయు సాష్టాంగ నమస్కారము చేయకయు, అతనికి సాష్టాంగ నమస్కారం చేయకయు ఉండేసరికి అక్కడ రాజు యొక్క మార్గంలో ఉన్నవారు అడుగుతున్నారు, యావయ్యా నువ్వు నమస్కారం చేయాలి కదా, యావయ్యా నువ్వు కూడా రాజాజ్ఞను పాటించాలి కదా, రాజాజ్ఞను పాటించకపోతే నిన్ను శిక్షిస్తారు కదా అంటే ఆ మొర్దెకాయి అంటున్నాడు, రాజాజ్ఞ కంటే గొప్పవాడు దేవుని ఆజ్ఞ ఉంది, అది మేము మేరకూడదు. రాజాజ్ఞ కంటే గొప్ప ఆజ్ఞ ఉంది, దేవుని ఆజ్ఞలు మేరకూడదు. అలా ఆజ్ఞలు మీరితే మేము పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం, కానీ రాజాజ్ఞ మీరితే మహా అయితే ప్రాణం తీసేస్తాడేమో.
మహా అయితే ఈ భూమి మీద నుంచి మమ్మల్ని తొలగించేస్తాడేమో, కానీ దేవుని ఆజ్ఞను మీరామంటే మేము నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అది మరింత కఠినమైన బాధ అనేసి అతడు ఏమాత్రం కూడా సాష్టాంగ పడరు, పడకపోతే హామానుకు చెప్తారండి ఆ విషయాన్ని. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారు మాట చెవిని పెట్టకపోయాను, గనుక వారు మృతిక యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. హామానుకు తెలిపారట. ఏలి అనగా అతడు, నేను యూదునను గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండెను. ఆ పని నేను చేయలేను, నేను ఎవరికి సాష్టంగా పడలేను, రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞ గొప్పదే, దేవుని మాట నేను మేరను అని ఏం చేశాడు? మొర్దికే రాజాజ్ఞను మీరాడు. మొర్దికే వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు, మొర్దికే వంగకయు నమస్కరింపకయు హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దికే ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దికే యొక్క జనులు ఎవరెవరనేది తెలుసుకుని అశ్వరేషు యొక్కయు రాజ్యమందంతటయు మొర్దికే స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఏం చేశాడు ఇతను ఇప్పుడు? నమస్కారం చేయలేదంట, సాష్టాంగ పడలేదట, పడకపోయేసరికి వదలలేదు. ఇక ఇతనొక్కడిని చంపితే కుదరదో, ఇతను జాతి జాతిని చంపేద్దాం అనుకున్నాడట. అంటే మొత్తం యూదులు ఎంతమంది ఉన్నారో, ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ సంహరించేయాలి, వాళ్ళందరినీ చంపేయాలి అని ఇతడు ఆలోచనలో పడ్డాడండి. ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నాడు ఇప్పుడు? దేవుణ్ణి, ప్రజలను చంపించేయాలనేటువంటి ఉద్దేశము కలుగున్నాడు. ఏమన్నా ఒక విషయం చెప్పమంటారా? మనల్ని ఎవరైనా టచ్ చేస్తున్నప్పుడు దేవుడు ఓరకనే ఉంటాడు అనుకున్నారా? ఏమి చేయడనుకుంటున్నారా చెప్పండి? ఆయన సైలెంట్గా ఉంటాడండి. ఏమి చేయడని అనుకుంటారా? వాడికి ఆ మైండ్ రాకముందే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఇదిగో భవిష్యత్తులో ఇలా హామాను అనేవాడు వస్తాడు, వాడు ఇజ్రాయేలీల మీద విరోధంగా ఆలోచన చేస్తాడు, ఇజ్రాయేలీల మీద విరోధంగా ఆలోచన చేస్తాడు. కనుక ఆ విరోధుల మీద ఆలోచన చేసే ముందే ఎస్తేరుని ఆ కోటకు రాణిని చేసేసాడు దేవుడు. ఏం చేశాడు? ఎస్తేరు గారిని రాణిగా కోటలోకి చేర్చింది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు ఈ ప్రమాదం రాకముందే భవిష్యత్తులోనే ఆలోచించేశాడు. అయినా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు చెప్పండి. ఓ మాట చెప్పన, మనిషి శరీరాన్ని నిర్మాణం చేయకముందే మనిషికి రోగం వస్తుందని తెలిస్తే దాన్ని మందులు కూడా ప్రకృతిలో పెట్టేశాడండి. రోగం రాకముందే మందులు కనుగొన్న వ్యక్తి ఎవరో, రోగం రాకముందే మందులు ప్రకృతిలో పెట్టాడు. ప్రమాదం జరగకముందే ఎస్తేరును కోటకు రాణి చేసేసాడు. ఇంకా అద్భుతమైన మాట చెప్పమంటారా? అద్భుతమైన మాట. ఐగుప్తులో ఒక ప్రమాదం రాబోతుందని దేవుడు ముందే తెలుసు. ఐగుప్తులో మగపిల్లలు అందరినీ చంపేస్తారని దేవుడికి ముందే తెలుసు. కనుక ఏ కోటలో నుంచి అయితే ఆజ్ఞ జారీ అయిందో ఆ కోటలోనే దాచాడు మోషేను. చూశారా? ఏ కోటలో నుంచి ఆజ్ఞ జారీ అయిందో ఆ కోటలోనే మోషేను పెంచేటట్లుగా ఆ కోటలోనే ఉంచాడంటే అంత అద్వితీయ దేవుడండి మన దేవుడు చెప్పండి. హామాను ఆలోచన ప్రారంభమైంది, దేవునికి విరోధంగా దేవుని ప్రజలందరినీ కూడా చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు ఎవరో హామాను. హామాను
ఏమండి ఎస్తేర్ ఎలా తిప్పు కొట్టిందో తెలుసా ఆ విషయంలో? ఎస్తేర్ గారు ఎలా తిప్పు కొట్టిందో ఒకసారి చూద్దాం. చక్కని సందర్భం అండి ఇది, అంతా మీరు చదవండి, చాలా బాగుంటుందండి ఇది. 14వ వచనం చిరి, అంతటి హామాను అశ్వరేషుతో చెప్పబడినదే మనగా. 8వ వచనం, హామాను అశ్వరేషు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తున్నాడు. చూడండి దేవుడు ప్రజల మీద రిపోర్ట్ ఇస్తున్నాడు, చెప్పినది ఏమనగా, మీ రాజ్యము మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. నేను చదువుతానమ్మా, ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రిపోర్ట్ ఇచ్చేసాడు ఎవరికి? రాజుగారికి రిపోర్ట్ ఇచ్చేశాడు. రాజుగారు రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత రాజుగారు అంగీకరించారు, అంగీకరించి లెటర్లు రాశారు, ప్రతి రాజ్యానికి పంపించేశారు, ప్రతి సంస్థానానికి పంపించేశారు, ఇక యూదులను అందరినీ చంపేయమని ఆజ్ఞాపించేశారు, రాజు యొక్క ముద్రికని తీసుకున్నారు, ముద్ర వేసేశారు, చట్టం చేసేశారు, ఇక చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడండి. రాజుకి రాత్రి అంత నిద్ర లేదండి, రాజుకి రాత్రి అంత నిద్ర లేదు, నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టకపోయేసరికి ఏం చేస్తాడు చూడండి, 4వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం 1వ వచనం, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున, రాజుగారికి నిద్ర పట్టలేదంట, పట్టకపోయేసరికి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. నీ మధ్యలో ఒక విషయం జరిగిందా, నీ మధ్యలో ఒక విషయం జరిగింది ఏంటంటే, ఇక చట్టం చేసేసారు, ప్రతి సంస్థానానికి పంపించేశారు, పంపించేసిన తర్వాత ఈ విషయం మొర్దికేకి తెలిసింది. తెలిసిన తర్వాత అతను ఉపవాసం ఉండి బట్టలు చింపేసుకుని గోను పట్ట కట్టుకుని రాజమార్గంలోకి వెళ్ళి, ఆ రాజమార్గంలో నుంచినేసరికి ఎస్తేరు చూస్తుంది. ఎస్తేరు గారు చూసి, రాణిగారు చూసి వెంటనే మొర్దిగా ఎందుకు అలా గోను పట్టలు కట్టుకున్నాడో, వెంటనే గోను పట్ట విప్పేసి మంచి వస్త్రాలు ధరించమని ఆమె పంపిస్తుంది అక్కడికి. ఆయన ఒప్పుకోవడం, ఒప్పుకోకుండా ఇదిగో రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది, నీ జాతి వారిని అందరినీ చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు, అందులో నువ్వు ఒకదానివి కదా, నువ్వు కూడా రాజాజ్ఞను బట్టి నువ్వు కూడా చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, కనుక నువ్వు చాలా యుక్తిగా ప్రవర్తించి ఈ ఆపదలో నుంచి మమ్మల్ని రక్షించు, అలా రక్షిస్తావనే నిన్ను కోటకు రాణిని చేశాడు దేవుడు, జ్ఞాపకం ఉంచుకో అని ఎస్తేరుకు చెప్తాడు. ఎస్తేరుకు చెప్తే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి గడగడలు ఆడిపోతుందండి. అప్పుడు సంస్థానంలో ఎలాగుండేదంటే, వాళ్ళు రాజదండం ఎలా చూపించారనుకోండి, బంగారు దండాన్ని చూపించారనుకోండి, సపోజ్ ఉదాహరణకి అవి నోటంటా మాట రావసరం లేదు, బంగారు దండాన్ని ఎలా చూపిస్తే ఆమె వచ్చి మాట్లాడుకుని విన్నవించుకోవడానికి మాత్రమే అరువురాలు. లేదు మరొక దండం చూపించారు అంటే ఆ దండాన్ని బట్టి తీసుకెళ్ళి తలకాయ నరికేస్తారు. అర్థమైందా? రాజుగారు బంగారు దండాన్ని చూపించాడు అనుకోండి ఉదాహరణకి, వచ్చి విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అక్కడ నా భర్తే కాదని ఎగస్ట్రాలు మాట్లాడింది అనుకోండి, అక్కడ అతను కోపం వచ్చి మరో దండాన్ని కానీ తీశాడు అంటే ఆమెను అలాగే తీసుకెళ్ళిపోయి తలకాయ నరికేస్తారో. అంత కఠినమైన చట్టం కలిగినటువంటి చట్టం అశ్వరేషు చట్టం. అర్థమైందా? భార్య అయినా సరే రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు గడగడ గడగడ వణుకుపోతూ అక్కడికి వెళ్తుంది, ఇదిగో నేను రాజు సన్నిధికి వెళ్తున్నాను, ఒక మనవి చెయ్యబోతున్నాను, చెయ్యబోతున్న మనవిని బట్టి రాజు ఒకవేళ నా ప్రాణం తీసేస్తే నా నిమిత్తం మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి, నా నిమిత్తం ఉపవాసం ఉండండి, నాకు ఈ ప్రమాదం జరగకుండా ఉపవాసం ఉండండి అని అప్పుడు మొద్దికేకి ఆ జనానికి ఎస్తేరు గారు ప్రత్యేకించి వాళ్ళకి పంపిస్తుంది ఏంటంటే సమాచారం పంపిస్తుంది. విషయం అర్థమవుతుందా మీకు? ఇక ఎస్తేరు గారు రాజు దగ్గరికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత రాజుగారు
ఆ లైన్లో నుంచి ఉంటుందండి, లైన్లో నుంచి ఉంటుందండి. విన్నవించుకుని మనవ చేసుకునే వారి లైన్లో నుంచి ఉంటుంది. అప్పుడు రాజుగారు చూస్తారో, ఎస్తే రమ్మను అని చెప్తారండి. ఎంత వినయమో తెలుసా, ఎంత వినయం అండి. ఓ మాట చెప్పనా, చిన్నప్పుడు మాకు రేషన్ కోసం డిపోకి వెళ్ళేవాళ్ళం. రేషన్ డిపోలో చాలామంది లైన్లు అలా నుంచినవారండి. డిపో డీలర్ తెలిస్తే ఈ లైన్ అంతా పక్కకు వేసేసి ఎదరకెళ్ళిపోయి కార్డు రాసేమనేవాళ్ళం కదా. అంటే నాకు తెలుసు, ఆ కోటకు రాణి ఎండు సహితం లైన్లో నుంచుంది. ఆమె విధేయతకు రాజు పిలుస్తాడు, పిలిచి ఎస్తేరు నీకేం కావాలి, రాజ్యంలో సకమైన అడుగు నీకు ఇచ్చేస్తాను అంటాడు. నాకేమి వద్దు, రేపు ఒక విందు చేయబోతున్నాను, ఆ విందుకు మీరు రావాలి, మీతో పాటు ఈ హామాను కూడా రావాలని అడుగుతుంది. నీతో పాటు ఈ హామాను కూడా రావాలి అని అడుగుతుంది. అడిగితే ఈ హామాను గంతులేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాడు. రాజే కాదు, నన్ను రాణిగారు కూడా గొప్పని చేసేస్తున్నారని గంతులేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఎవరో కుట్ర పన్నిన కుట్రదారుడు, దేవుని పిల్లలను చంపాలనుకున్న కుట్రదారుడు హామాను గంతులేసుకుంటూ వెళ్ళిపోతాడు. రాణి మనసును గెలిచేసాను నేను, ఇంకేంటి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు, వచ్చేసి ఓ మాట మాట్లాడతారు, ఇంకేముంది రాణిగారు మనసు కూడా గెలిచామంటే. కానీ ఒక్క విచారం ఉంది, ఏంటో తెలుసా, అదిగో ఆ మృద్దికే నన్ను సాస్తాంగ పడలేదు, నాకు నమస్కారం చేయలేదు, నన్ను చులకన చేశాడు. ఆ మృద్దికేని చంపకపోతే నా జీవితం ఎందుకు అనవసరం, అదుగో అతను నన్ను చులకన చేశాడు అని బాధపడతాయి. స్నేహితులు చెప్తారు ప్రియమైన వాళ్ళు, ఏంటో తెలుసా, రేపు ఎలాగా రాణి వాసానికి వెళ్తున్నావు కదా, రాజుగారిని రాణిగారిని ఎదురుకుండా ఉంటారు కదా, ఉంటారు కనుక పంచి పెద్ద ఉరుకొయ్యటి నీ ఇంటి ఎదురుకుండా చేయి, పెద్ద ఉరుకొయ్య. ఆ ఉరుకొయ్య మీద ఏం చేస్తావంటే ఆ మురికాయని తీసుకొచ్చి ఊరేసి, ఆ ఉరుకొయ్య మీద ఎవరు తీసి ఊరేసేయాలి అంటాడు, మురికాయని తీసుకొచ్చి ఊరేసే అనేసరికి, రేపు విందనేసరికి ముందు రోజే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అప్పటికే ఉరుకొయ్య సిద్ధపరిచేస్తాడు, ఉరేసేయడానికి సిద్ధపరిచేస్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్తాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఎవరో హామాను, హామాను పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళేసరికి అప్పటికి రాత్రి ఏం జరుగుతుందంటే, రాత్రికి రాత్రే మొత్తం సీన్ అంతా రివర్ చేసేస్తాడండి దేవుడు. అద్భుతమైన దేవుడు అండి నిజంగానే. చూడండి 6వ అధ్యాయము 1వ వచనం, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచారపు గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించుచుండెను. ద్వారపాలకుడైన బిక్తాను తెరాషును అను రాజు యొక్క ఇద్దరు నపంసకులు రాజైన అశ్వరేషును చంప యత్నించి, నేను చదువుతాను, చంపకు యత్నించిన సంగతిని మొర్దికే తెలిసినట్లు అందులో వ్రాయబడి ఉండెను. ఇంతకుముందంట ఇద్దరు నపంసకులట, ద్వారపాలకులట, రాజైన అశ్వరేశం చంపేయాలనేటువంటి ఆలోచన కలిగి ప్రయత్నం చేశారంట. ఈ ప్రయత్నంలో మొర్దికే అనేటువంటి ఆ యూదుడు అతన్ని రక్షించాడు. ఎవరినే, రాజుగారిని. రాజుగారిని మొర్దికే మేలు చేశాడు, రాజుగారికి మేలు చేశాడు. ఎవరో బాగా వినాలి మీరు, రాజుగారికి దైవ సేవకుడైనటువంటి మొర్దికే రాజుగారికి మేలు చేశాడు. కానీ హామాను మొర్దికేకి కీడు చెయ్యాలని తలంచాడు. వింటున్నారా మీరు జాగ్రత్తగాని, వింటున్నారా, రైట్. మొర్దికేకి, మొర్దికే రాజుకు మేలు చేశాడు. అప్పుడు ఎమ్మటనే రాజు అడుగుతున్నాడు, ఇదిగో నాకింత మేలు చేశాడు కదా, నా ప్రాణాలు రక్షించాడు కదా, నా ద్వారపాలకులే నన్ను చంపాలనుకున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు కదా, అతనికి ఏమైనా బహుమానం ఇచ్చారా అని అడుగుతాడు. ఈయన బహుమానం ఇచ్చారా, ఈయన ఘనత ఇచ్చారా అతనికి అంటే, లేదు లేదు, ఆ విషయం ఎవరికీ తెలియదు, అది అలా సైలెంట్ అయిపోయిందంటే. రాజు మాట్లాడుతున్నాడు చూడండి, రాజు 3వ వచనం, ఆ సంగతి విని
ఇందు నిమిత్తం మొర్దికైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగుగా, రాజు సేవకులు అతనికేమీ చెయ్యబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరున్నారని రాజు చెప్పాను. అప్పటికీ హామాను తాను చెయ్యించిన ఉరు కొయ్య మీద మొర్దికైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చీటుకే రాజనగరు యొక్క ఆవరణలోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు, ఏలినవాడా, చిత్తగించుము, హామాను ఆవరణలో నిలిచి ఉన్నాడని రాజుతో చెప్పగా, రాజు అతన్ని రానిడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. ఆరు వచ్చినంలో మాట్లాడుతున్నాడు. ఇతికే మొర్దికైని ఉరి తీయించాలని హామాను వచ్చాడు. అతను చంపించేయాలి, ఇంటి దగ్గర పెద్ద ఉరుకొయ్యి పెట్టాడు, ఆ ఉరుకొయ్యి మీద ఉరేసి చంపేయాలి. అలా పర్మిషన్ అడగడానికి రాజు దగ్గరికి వచ్చాడు. ఎవరు? హామాను. పర్మిషన్ అడగడానికి రాజు దగ్గరికి వచ్చేసరికి రాజుకి అంతకు ముందే జ్ఞానోదయమైంది. మొర్దికై మేలు చేశాడు. ఆ మేలు చేసిన వాడికి ఏమైనా ఘనత కానీ బహుమతి కానీ ఇచ్చారా అని అడిగాడు. అడిగేసరికి అక్కడ ఏమీ లేదంటే, అయితే అక్కడ ఎవరని అడుగుతున్నాడు, ఎవరని అడిగేసరికి, అయ్యా హామాన్ ఉన్నాడు అక్కడ, హామాన్ ఉన్నాడు అక్కడ అంటే వెంటనే లోపలికి రానియండి అయితే అనేసి లోపలికి పిలిచాడు. పిలిచిన తర్వాత హామాన్ అడుగుతున్నాడు చూడండి. ఆరో వచనంలో రాజు ఘనపరచని అపేక్షించు వానికి ఏమి చేయవన్నని రాజు అతన్ని అడుగగా, హామాను అనుకుంటున్నాడట. రాజు అడిగారంట హామాన్ని. ఏమనో తెలుసా, యావయ్యా నాకు మేలు చేసిన వాడిని రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాడు, ఆ వ్యక్తికి ఏం చేస్తే మంచిగా అతన్ని గణపరచినట్లని అడిగితే హామాను అనుకుంటున్నాడట మనసులో, నన్ను కాక ఎవరిని గణపరుస్తాడు, ఆ ఘనత నాకు తప్ప ఎవరికి వస్తుంది. తనలో తను ఉప్పొంగిపోతున్నాడు. కీడు చెయ్య తలంచిన వాడు తనలో తను ఉప్పొంగిపోతున్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారికి కీడు చెయ్యాలనుకున్నవాడు తనలో తను ఉప్పొంగిపోతున్నాడు. నేను తప్ప అనుకుంటున్నాడు, నాకు తప్ప ఈ ఘనత ఎవరికి వస్తుంది అనుకుంటున్నాడు. అలా ఉప్పొంగిపోతున్నాడు. వాళ్ళ మనసులో కూడా నిజంగా చూసారు ఎంత దుర్బుద్ధి ఉందో. నిజమే ప్రియమైన వాళ్ళ, దేవుని పిల్లలకు కీడు చెయ్యాలని వాక్యాన్ని వక్రీకరించిన వారు అనుకుంటున్నారో, నాకు తప్ప సన్మానం ఎవరికి చేస్తారో, నాకు తప్ప సాష్టాంగం ఎవరు పడతారో, నేనే గొప్పవాడని అనేటువంటి భావంతో ఉన్నావా? దేవుడు ప్రణాళికను మార్చేయగలడు తెలుసా. నువ్వు ఏ భావంతో ఉన్నావో, ఏ కీడును తలంచావో, ఆ కీడును నీ మీదకి ఎలా రప్పించబోతున్నాడు చూడు. చరిత్రలో ఎవరిని వదలలేదు దేవుడు తెలుసా. నువ్వు ఏ కీడు చేయాలనుకుంటున్నావో ఆ కీడే నీ నెత్తి మీదకి రాబోతుంది. ఎవరికైనా గొయ్యి తవ్వాలనుకుంటున్నావో ఆ గొయ్యిలోనే నువ్వే పడతావు. ఎవరి కోసం ఉరికొయ్యి పెడుతున్నావో ఆ ఉరికొయ్యకు నువ్వే వేలాడబడతావు. జాగ్రత్త. ఎవరు కాపరాలన్న కూర్చోాలనుకుంటున్నావా, నీ కాపరాన్ని కూలిపోతుంది. జాగ్రత్త. తెలుసా, సీరియల్ చూసి తెగేడి చేస్తూ ఉంటాం. బడబడబడబడబడ కారిపోతుంటా సీరియల్ చూసి. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, సీరియల్ చూసి ఏడుస్తున్నావా, నీ బతుకుని చూసి ఏడ్చుకో అంటాడు. నీ బతుకు బాగుందా, సినిమాలు చూసి ఏడ్చేసి, సీరియల్ చూసి ఏడ్చేసి, నీ బతుకేనా బాగుందా? నీ బతుకు చూడవు, సీరియల్ చూస్తావు. ఇక్కడ హామాను అనుకుంటున్నాడు నాకు తప్ప ఎవరికి ఘనత అనుకున్నాడు. అతనికి ఎలాగైతే సన్మానం చెయ్యాలని తలంచుకున్నాడో అక్కడ ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఎవరో రాజుగారు, అశ్వరేష్ రాజుగారు మాట్లాడతాడు. చూడండి ఆరో వచనంలో రాజు ఘనపరచని అపేక్షించి వానికి ఏమి చెయ్యవాలని రాజు అతన్ని అడుగగా, హామాను, నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచుననే
నపేక్షించునని తనను తాను ఉంచుకుని రాజుతో ఇట్లే నేను, రాజా రాజు కనపరుచుని అపేక్షించి వానికి చెయ్యదగినది ఏమనగా, రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు కనపరచేపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధులలో అతను నడిపించుచు రాజు కనపరచేపేక్షించు వానికి ఈ ప్రకారము చెయ్యదగునని అతని ముందర చాటింపవలను. అందుకు రాజు పదవచ్చును, అందుకు రాజు ఈ మాట ఏంటని అనుకోలేదండి అతను, ఈ మాట ఏంటని అనుకోలేదు. హామాను మొద్దుకేని ఊరేసేద్దాం అనుకుంటున్నాడు, ఊరేద్దాం అనుకుని పర్మిషన్కి వచ్చాడు. కానీ రాజు మాత్రం దైవ సేవకుణ్ణి ఏ స్థితిలో ఉంచుతున్నాడు చూడండి అక్కడ పదవచనం. అందుకు రాజు నువ్వు చెప్పిన ప్రకారం శీఘ్రముగా ఆ వస్త్రములు ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమున కూర్చి ఉన్న యూదుడైన మొర్దికేకి అలాగునే చెయ్యము. ఏమన్నాడు హామాన్ ఎందుకు వచ్చాడు? హామాను మొర్దికేని ఊరికొయ్యి మీద చంపించేద్దామని వచ్చాడు కదా. కానీ రాజు ఇదిగో నువ్వు ఏ మాటలు అయితే చెప్పావో, ఎవరిని గణపరచమంటున్నావో అతన్ని తీసుకెళ్ళి రాజు గుర్రం ఎక్కించు, రాజవస్త్రాలు తొడిగించు, రాజవస్త్రాలు తొడిగించి అతన్ని రాజమార్గాల్లో వీధులలో అతన్ని గణపరిచేటట్లుగా అతన్ని నువ్వే చెయ్యి శీఘ్రంగా అనేసరికి, ఈ మాట అనేసరికి అతనికి ఎలా ఉంటుంది చెప్పండి? నేను చంపించాలనుకున్న వాడిని నేను గణపరచాలా? రాజు మార్గంలో వెళుతున్నప్పుడు, రాజు వీధుల్లో వెళుతున్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పలేదట మొర్దికాయ్. ఆ గుర్రం మీద ఉన్నప్పుడు ఏమనుకున్నాడో తెలుసా? ఆ గుర్రం మీద ఉన్నప్పుడు నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకున్నాడు. ఇప్పుడు ఆ గుర్రం దిగి గుర్రం పక్కన నడవాలి. ఆ ఎవరినైతే నీచుడిగా చూశాడో అతను గుర్రం ఎక్కాడు. ఇప్పుడు చూసారా, ఈ బలిపీఠం మీద ఉన్నంతసేపు కూడా నా అంత గొప్పటో లేడు అనుకుంటాడు. చాలామంది నీచంగా చూస్తూ ఉంటాడు. అబ్బబ్బబ్బే మీరు ఏమాత్రం కూడా ఈ బలిపీఠం ఎక్కడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అనుకుంటాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఎవరిని ఎక్కొద్దని అంటాడో వాళ్ళని ఎక్కించాడు. ఆ ఎక్కొద్దు అన్నవాడిని బయటికి గెండేశాడు. చూశారా, రా దేవుడు గొప్పోడండి, దేవుడు చాలా గొప్పడు. మెర్దికే గుర్రం మీద ఉంటే హామాను నేల మీద నడాలి. ఇప్పుడు నేల మీద నడాలి. మొర్దిగా గుర్రం మీదకి ఎక్కాలి. హామాను కింద ఉండాలి. మొర్దికేయకు ఇప్పుడు అందరూ కూడా ఘనతనివ్వాలి. హామాను అన్నవాడు కూడా సాష్టాంగ పడాలి అతనికి. చూసారా ఏ స్థితిలో ఉంచాడో? చూసారా మేలు చేశాడు ఎవరో? మొర్దికే రాజుకు మేలు చేశాడు. మేలు అనుభవిస్తున్నాడు. మేలు చేసిన వాడు మేలు పునరుద్ధారణ ఎలాగైతే అనుభవిస్తాడో మొర్దికే మేలు చేశాడు. ఇక రాజును రక్షించాడు, రాజు ప్రాణాన్ని రక్షించాడు, రాజుకు జ్ఞాపకం చేశాడు దేవుడు. ఇదిగో నీ ప్రాణాలు రక్షించిన వాని ప్రాణాలు తీయడానికి ఒక దుర్మార్గుడు నీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వస్తున్నాడు. ఆడిచేతే ఆయనకి ఘనత రావాలి. అద్భుతమైన దేవుడండి, అమూల్యమైనటువంటి దేవుడండి. ఎవరు సాష్టాంగ పడలేదనుకున్నారో, ఎవరిని కక్ష పెట్టుకున్నారో, ఆ వ్యక్తే గుర్రం కింద ఉండి నడవాలి. మొర్దికే గుర్రం మీద ఉన్నాడు. చూసారా ఇలా జరుగుతున్న సమయంలో ఇంకా ఆలోచన ఆలోచించక ముందే అప్పుడు 7వ అధ్యాయములో చూడండి, 14 6వ అధ్యాయం 14వ వచనం చూడండి.
ఆరో అధ్యాయం 14 వచ్చి ఇంటికి వచ్చాడు, భార్యకి చెప్పాడు, వాళ్ళందరికీ చెప్పాడు. అయ్యయ్యో, నువ్వు ఉరేద్దాం అనుకున్నటువంటి మొద్దికైని నీ చేతనే గణపరచేటట్లుగా చేశాడా? అయితే నీకు కష్టకాలం ప్రారంభమైందని భార్య స్నేహితులు చెప్పకముందే వారు ఇంకనూ మాట్లాడుచుండగా రాజు యొక్క నపంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని ఆహ్వానము త్వరపెట్టిరి. రాజు నేను చదువుతా, రాజును హామాను రాణి అయిన ఎస్తేరు వద్దకు విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహింపబడినని రెండవ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా జాగదీర్ఘం ఇచ్చిందా? రైట్, చాలా చదవాలి. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడలా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల. భార్య అడుగుతుంది భర్తతో, వాళ్ళిద్దరి మధ్యలో భార్య భర్తలైనా సరే ఎంత వినయ విధేయతలు ప్రదర్శిస్తుందో చూశారా? ఎస్తేరు జీవితం చాలా గొప్పదండి, చాలా గొప్పదే. ఆమె జీవితం మనకు ఆదర్శం కావాలి. రాజా, నీ దృష్టికి నేను దయ పొందినదైన ఎడల, రాజునైన తమ మట్టుకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనమును నాకు అనుగ్రహింపబడుదురుగాక అంటున్నాడు. రాజా, నా ప్రాణానికి ముప్పు వాటిల్లిందయ్యా, నా ప్రాణానికి ముప్పు వాటిల్లింది. ఏమండి, భార్య ప్రాణానికి ముప్పు వాటిల్లింది అనేసరికి ఎస్తేరుకు సగం మట్టుకు రాజ్యమైన ఇచ్చేస్తానని అంత ప్రేమ పొందినటువంటి ఆ ఎస్తేరు గారు ప్రాణానికి ముప్పు పొందింది అనేసరికి రాజు ఊరుకుంటాడా? రాజు ఊరుకుంటాడా? చూడండి అక్కడ. అప్పుడు 4వ వచనం, సంహరింపబడుటకును హతము చెయ్యబడి నశించుటకును నేను నా జనమును కూడా అమ్మబడిన వారమా? మేము దాసులముగాను దాసురాండ్రులుగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుండును. ఏలయనగా మా విరోధిని తప్పించుకునుటకే మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అశ్వరేషు, ఈ మాట తన భార్య నోట వచ్చిన వెంటనే, ఈ భార్య తన మాట వచ్చిన వెంటనే, నీ ప్రాణానికి ముప్ప, ఎవరు తీయాలనుకుంటున్నారు నీ ప్రాణం? కళ్ళీని కోపం వచ్చిందండి, ఎక్కడలేని కోపం వచ్చేసింది ఆయనకి. అశ్వరేష్ మాట్లాడుతున్నాడు, ఈ కార్యము చేయటకు తన మనస్సును దృఢపరుచుకున్న వాడెవడో, వాడెవడైనా సరే అంటున్నాడు. చూడండి, ఎవడో వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగా, ఎస్తేరు, మా విరోధియగు ఈ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. ఎవరాడప్పుడు మమ్మల్ని కీడు చెయ్యాలని, మాకు నాశనం చెయ్యాలని, మమ్మల్ని చంపాలనుకున్నవారు ఎవరో తెలుసా? ఎవరో కాదు, నీతో పాటు ఈ విందులో వచ్చి కూర్చున్నటువంటి ఈ హామానే. శత్రువుకి అన్నం పెట్టి అప్పగించింది, చూశారా? ఈ హామానే అనేసరికి హామాను పని అయిపోయింది. ఇంకా హామాను పని అయిపోయింది. రాజు ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి, ఈ హామాని అనేసరికి అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడై రాజు ఆగ్రహమునుంది దాక్షరసపు విందును నగరకు వనమునకు పోయెను. అయితే రాజు తనకి ఏదో హాని చేయని ఉద్దేశించినని హామాను తెలుసుకుని రాణి అని ఎస్తేరు ఎదుట తన ప్రాణమును కొరకు విన్నపము చేయటకై నిలిచెను.
నగరు వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండున్న శయ్యల మీద హామాను పడిండును చూచి, వీడి ఇంటిలో నా సముఖమునే ఎదుటనే రాణిని బలవంతము చేయునా. నా రాణిని చంపాలనుకోవడమే కాకుండా నా రాణిని బలవంతం చేస్తున్నాడా ఈడనేసి నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు మందిరమండు షండ్రులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దికేని ఉరుతీయుటకై హామాను వేయించిన 50 మూరల ఎత్తుగల ఉరుకొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి వీతీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దికేకి సిద్ధము చేసిన ఉరుకొయ్య మీద వారు అతనినే ఎవరి కోసం సిద్ధపరిచాడు? ఉరుకొయ్య ఎవరి కోసం సిద్ధపరిచాడు? మరొకరి కోసం సిద్ధపరిచిన ఉరుకొయ్య మీద ఎవరైతే సిద్ధపరిచాడో ఉరుకొయ్యను వాడే ఆ ఉరుకొయ్య మీద ఉరుతీయ పట్టాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒకళ్ళ కాపురాన్ని కోల్చాలనుకుంటే మీ కాపురం కూలిపోతుంది. ఒకరి వెంపు మోహపు చూపు చూస్తే నీ వెంపు ఇంకొకడు మోహపు చూపు చూస్తాడు. ఒకరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే నీ జీవితాన్ని వేరు ఒకరు నాశనం చేస్తాడు. తెలుసా, నువ్వు కొలిచే కొలతలను బట్టి నీ కొలవబడుతుంది.